కబ్జా అంటే కబ్జా అనిపించిండు. ఉపేంద్ర గారు సైడ్ క్యారెక్టర్లు ఎన్ని చేసినా నాకు ఎంత పేరు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆయనకి ఈ సినిమా ద్వారా మాత్రం పాన్ ఇండియా హీరో అయిపోయింది అనుకోవచ్చు. చాలా బాగుంది, అతను యాక్టింగ్ అయితే వండర్ఫుల్ అన్నారు. యాక్టింగ్ గురించి అయితే ఇంకో రెండు సార్లు చూడొచ్చు అనమాట. సెంటిమెంట్ కానీ కామెడీ కానీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్. అరే చెప్పరా ఇంద్ర, సే గురించి చెప్పరా భయ్యా. అదే ఉపేంద్ర ఉప్పు తిని ఇట్టు కొట్టాడు భయ్యా, ఉప్పు తిని ఇట్టు కొట్టాడు. ఇద్దరు పిల్లలు కన్నాడు అంటే సినిమా మామూలుగా లేదు భయ్యా. సూపర్, 5 నిమిషాలు ఇలా లవ్ అయిపోద్ది, అలా పిల్లలు కనేస్తారు, అలా పెద్దలు అయిపోతారు. సినిమా అంత బాగుంది, చాలా ఫాస్ట్ గా అయింది. కేజీఎఫ్ తర్వాత ఎవడబోయే సినిమాలు ఏం లేవు. శ్రీయ పిల్లల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? సినిమా గురించి మాట్లాడు, పిల్లల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే శ్రీయ ఏదో నీ పిల్లలు ఫీల్ అయిపోతుంది. ఒకప్పుడు సరే, ఒకప్పుడు మా ఓడి శ్రేయ నడుము ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, అలానే ఉంది. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు రండి సినిమా అయితే చూడండి. ఉపేంద్ర గారు ఇరగదీశారు సార్, మీరైతే ఇంకా దగ్గర కట్టన్నా మొట్టమొదటిసారి ప్యాన్ ఇండియా హీరో అయిందయ్యా. నీకు ధన్యవాదాలు స్వామి, నువ్వు మా నేటివ్ కామెంట్స్ పెట్టాక నీకు నీకు ధన్యం. కానీ చాలా బాగుంది, కిచ్చ సుదీప్ గారి యాక్టింగ్ గానీ ఆ ప్రతి ఒక్కరు శివరాజన్న వండర్ఫుల్ అన్న. నిజంగా ఈ సినిమాకి మరో లెవెల్ అనుకోవచ్చు. ఎంతసేపు అన్నారు ఇంటర్వ్యూల తర్వాత వస్తాడు, మామూలుగా ఉండదు, క్లైమాక్స్ ఇచ్చి పడేసారు అన్నమాట. చాలా బాగుంది అన్న, సస్పెన్స్. ముందుగా మన పునీత్ రాజ్ కుమార్ గారికి బర్త్డే శుభాకాంక్షలు అండి. అవును, అది సినిమాలోనే మనకు ఫస్ట్ కబ్జా ముందు టైటిల్ ఏంటంటే హ్యాపీ బర్త్డే అని చూపించారు, అది కూడా ఒక మంచి విషయం. సినిమా అయితే చాలా బాగుంది, శ్రేయ యాక్టింగ్ బాగుంది, ఆ నడుము కూడా అలానే బాగుంది. ఇంకపోతే ఇంకా స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, డాన్స్ ఏ స్టెప్ వేసారు. అదే చెప్తాం కదా, ఇప్పుడు మెయిన్ ఒకటి చెప్పాలంటే కిచ్చ సుదీప్ గారు కానీ ఇప్పుడు అందరూ ఈ ప్యాన్ ఇండియా సినిమా కాకుండా అందరు బిగ్గెస్ట్ ఆర్టిస్టులు అనమాట. కన్నడలో సంబంధించి కానీ ప్రతి ఒక్కరు బిగ్గెస్ట్ ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళ కెరియర్లో ఒక మంచి సినిమా అంటే సుదీప్ గారికి కానీ అలాగే ఉపేంద్ర గారికి కానీ శివరాజన్న కానీ ప్రతి ఒక్కరు కెరియర్లో ఈ సినిమా గురించి అయితే చెప్పుకుంటారు. కబ్జా అనేది ఒక వండర్ఫుల్ అంట, ఇలాంటి డిఫరెంట్ అయిన స్టోరీతో రావడం అందరిని ఆకట్టుకో అంటే సినిమా ఒక బంపర్ హిట్ సూపర్ హిట్ అని నేను చెప్పను. కానీ ప్రతి ఒక్కరు అయితే చూడవచ్చు. అంటే ప్యాన్ ఇండియా సినిమాలో ఉపేంద్ర గారు హీరో అనేది వండర్ఫుల్ గా అనిపించింది నాకైతే. బాగుంది, నాకు స్టోరీ బాగా నచ్చింది. శ్రీయ కాదండి, ఉపేంద్ర గారికి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. శ్రీయ గారు ఏందండి ఓన్లీ ఒక హీరోయిన్ అంతే, కానీ యాక్టింగ్ కావాలి కదా. సినిమా హిట్ కావాలన్నా సినిమా బాగుండాలన్నా ఒక యాక్టింగ్ కావాలి, ఒక స్టోరీ కావాలి. అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే ఫైట్స్ కానీ ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్.